ఫ్రెండ్స్ మన కార్లో లేటెస్ట్ గా పోసినటువంటి ఇంజిన్ ఆయిల్ అలాగే గేర్ ఆయిల్ వల్ల కార్ ఈ విధంగా అవుతుందని అయితే నేను అసలు అనుకోలేదు. మన తెలుగు ట్రావెల్ బ్లాగర్ సందీప్ గారు కూడా దీన్ని అయితే అబ్జర్వ్ చేసి అతని యొక్క టెస్టిమోనీ అయితే ఇచ్చారనమాట. వీడియోని చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్ అందరం ఇస్తే ఇండియాలో ఉన్నటువంటి టాప్ 5 ఇంజిన్ ఆయిల్ బ్రాండ్స్ అయితే నేను టెస్ట్ చేస్తున్నాను మన కార్ మీద. దానిలో భాగంగానే షెల్ కంపెనీ ఇంజిన్ ఆయిల్ అయితే నేను తీసుకోవడం జరిగిందండి. లేటెస్ట్ గా మన కార్ కి షెల్ కంపెనీ ఇంజిన్ ఆయిల్ అయితే రీప్లేస్ చేయడం జరిగింది అనమాట. సో ఈ షెల్ ఇంజిన్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల వచ్చినటువంటి బెనిఫిట్స్ ఏంటి, అసలు ఈ షెల్ ఇంజిన్ ఆయిల్ అనేది ఎంత రేట్కి వస్తుంది, ఏంటి సంగతి, ఇదంతా కూడా డీటెయిల్ గా అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియోలో టెక్నికల్ ఇన్ఫర్మేషన్ తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుందండి. వీడియోకి లైక్ చేయని వారంటే ఇప్పుడే ఒక లైక్ చేయండి, 1000 లైక్స్ అయితే ఇవ్వడానికి ట్రై చేయండి గైస్. సో గైస్, నేనైతే ఇప్పుడు బాద్షా నడపట్లేదు, వేరా నడుపుతున్నాను. వేరా అంటే నీలుగారి కార్ అనమాట, మన స్విఫ్ట్. నీలుగారి ఏంటంటే మీ కార్ పర్ఫార్మెన్స్ అసలు ఇంజిన్ ఆయిల్ మటుకు టాప్ నాచ్ అంటే టాప్ నాచ్ ఉంది. ఫ్రెండ్స్ 7 మంత్స్ బ్యాక్ అయితే మన కార్ సర్వీసింగ్ చేయించినప్పుడు అయితే ఆయిల్స్ అయితే నేను ఎక్కడే కొన్నానండి, ఈసారి వెంకటేశ్వర ఆయిల్స్ అని చెప్పేసి అయితే రాసింది కదా. ఆ వీడియో అయితే మీరు అందరు కూడా చూశారు కదా. ఆ వీడియో చూసి చాలా మంది మీ దగ్గరికి వచ్చిన తర్వాత చాలా జెన్యున్ అయితే అనిపించింది అనమాట. మళ్ళీ నేను విజయవాడ వచ్చినప్పుడు సర్వీసింగ్ టైం అయిందండి. సో ఈసారి అయితే సర్వీస్ కి అగైన్ వీళ్ళ దగ్గర అయితే ఆయిల్స్ అయితే పర్చేజ్ చేస్తాను అనమాట. డిస్కౌంట్ ప్రైస్లు ఇస్తారు, జెన్యున్ ప్రైస్ అయితే ఉంటుంది అనమాట. అంటే చాలా దగ్గర అయితే నేను చూశాను ప్రింట్ రేట్ అంటే ప్రింట్ రేట్కి అయితే వేస్తున్నారు, వీళ్ళ దగ్గర అయితే జెన్యున్ ప్రైస్ అయితే ఉంటుంది. ఒకసారి వెళ్ళైతే చూసేద్దాం. ఫ్రెండ్స్, ఈ సాయి వెంకటేశ్వర ఆయిల్ షాప్ ఎక్కడ ఉంటుందనేసి అంటే గవర్నర్పేటలో ఆంధ్ర హాస్పిటల్ ఉంటుంది కదండి, ఆంధ్ర హాస్పిటల్కి వెళ్ళక ముందే లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుందండి. చూసారు కదా ఈ షాపు. ఈ షాప్లో మన కార్ కోసం షెల్ హేలాక్స్ ఇంజిన్ ఆయిల్ అలాగే స్పైరాక్స్ గేర్ ఆయిల్ అయితే కొందామండి. అదే బైక్ కోసం అయితే షెల్లో మనకి షెల్ అడ్వాన్స్ ఇంజిన్ ఆయిల్ అయితే ఉంటుందన్నమాట. ఈ షెల్ ఇంజిన్ ఆయిల్స్ గురించి నేను ఎంక్వైరీ చేసినప్పుడు అయితే చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే వచ్చిందండి. ఆ ఫీడ్బ్యాక్తోనే నేను ఇదివరకు మంచి డిస్కౌంట్ ఇచ్చినటువంటి షాప్లో అయితే ఇంజిన్ ఆయిల్ తీసుకున్నాను కదా, అదే షాప్కి వచ్చి ఈ షెల్ ఆయిల్ అయితే తీసుకున్నాను అనమాట. ఇదైతే మనకి 2600 చేంజ్ అవుతుంది కదా, మంచి డిస్కౌంట్ ప్రైస్ అయితే ఇచ్చారనమాట. మీకు కూడా అదే డిస్కౌంట్ ప్రైస్ అయితే ఇస్తారు, షాప్కి వెళ్ళండి. ఈ షెల్ స్పైరాక్స్ గేర్ ఆయిల్ అయితే 949 ఎంఆర్పీ అయితే ఉంది కదండి, ఇది కూడా మనకి డిస్కౌంట్ ప్రైస్లో అయితే వచ్చింది. అలాగే మిగతా స్పేర్స్ కూడా మనకి డిస్కౌంట్లు అయితే ఇచ్చారండి, నాకే కాదు మీకు కూడా ఇస్తారు. గుంటడ కన్నా ఇంజిన్ ఆయిల్ కొండంతోనే ఇప్పుడు వరకు సరిపెట్టినావు, 2.5 నిమిషాలు అయిపోయింది, ఇంక వీడియో ఎప్పుడు చేస్తావని చెప్పేసి అనుకోవచ్చు. ఇది కూడా ఇంపార్టెంటే కదండి, అందుకనే 2.5 నిమిషాలు అయితే చేశాను అనమాట. సో ఇదైతే మనకి ఫుల్లీ సింథటిక్ ఇంజిన్ ఆయిల్ అండి, విత్ యాక్టివ్ క్లీనింగ్ టెక్నాలజీతో అయితే వస్తుందన్నమాట. యాక్టివ్ క్లీనింగ్ టెక్నాలజీ అంటే మరింకేం లేదండి. సో ఇంజిన్ ఆయిల్ వేసే ముందు ఇంజిన్ ఫ్లష్ అయితే చేస్తాం కదా మనం, ఇంజిన్ ఫ్లషర్స్తోని లేదంటే డీజిల్తోని, అలాంటి ఫ్లషింగ్ అయితే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదనమాట. ఇంజిన్ ఫ్లష్ అసలు యూజ్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇంజిన్ ఆయిల్ అంటే మనకి బేస్ మెటీరియల్తో పాటు డిటర్జెంట్స్, లూబ్రికెంట్స్ అయితే ఉంటాయి కదా, అడ్వాన్స్డ్ డిటర్జెంట్స్ అయితే యూజ్ చేశారండి, ఇంజిన్ ఫ్లషింగ్ కూడా చేసేస్తుంది ఈ ఆయిలే. వారికి తస్తది అనిపించే ఒక విషయం అయితే చెప్తానండి, షెల్ సింథటిక్ ఆయిల్ ఏ విధంగా తయారు చేస్తారో తెలుసా, బేస్ ఆయిల్ని గ్యాస్ కింద కన్వర్ట్ చేసి గ్యాస్ నుంచి అయితే తయారు చేస్తారు. ఇంకా చాలా బ్రాండ్స్ అయితే డైరెక్ట్ బేస్ ఆయిల్ నుంచి అయితే తయారు చేస్తారు సింథటిక్ ఆయిల్స్ని. అండ్ చెప్పింది నమ్మరు, మీకు అబద్ధంలాగా ఉంటుంది. సో ఈ ఇంజిన్ ఆయిల్ యూజ్ చేసిన తర్వాత కార్ పర్ఫార్మెన్స్ ఉంది చూశారు, అది వేరే లెవెల్ అయితే ఉందన్నమాట. అంటే దీంట్లో లోపల ఇన్బిల్ట్ లూబ్రికేషన్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో ఇంజిన్ ఆయిల్లోన, అది ఆ రేంజ్లో లూప్ చేస్తుంది అనమాట. ఇంజిన్ రెవ్స్ అయితే మాత్రం సందీప్ గారు తీశారు, ఏంటండి ఈ సౌండ్ అంటుంది ఇంజిన్ అని చెప్పేసి అయితే అన్నారనమాట. మరి ఇంజిన్ ఆయిల్ తర్వాత గేర్ ఆయిల్ అండి. గేర్ ఆయిల్ అయితే నేను స్పైరాక్స్ అయితే యూజ్ చేస్తున్నాను, 30,000 కిలోమీటర్ల వరకు అయితే తిరగొచ్చు అనమాట ఇది. నేనైతే 20,000 కిలోమీటర్లకు మార్చేస్తూ ఉంటాను. సో ఈ గేర్ ఆయిల్ పర్ఫార్మెన్స్ కూడా వేరే లెవెల్ అండి. పాత ఆయిల్ ఒకసారి డౌన్ చేస్తారు, ఒకసారి అయితే చూడండి ఆయిల్ క్వాలిటీ ఎక్కడ తగ్గకుండా అయితే డౌన్ అయ్యింది. మరి గేర్ ఆయిల్ అంటే ఏ సీజన్లో ఒకటేనండి, 80W90 ఇది కార్ కోసం. ఇక్కడ కింద బొమ్మలు అయితే ఉన్నాయి కదా, ఈ వెహికల్స్కి అయితే యూజ్ చేయొచ్చు. ఈ గేర్ ఆయిల్ మార్చడం అనేది మాత్రం ఒక సిద్ధార్థ పని అనమాట, ర్యాంప్ లేకపోతే గొప్ప కష్టం అయిపోద్ది. ర్యాంప్ ఉండేటప్పుడు గేర్ ఆయిల్ డౌన్ చేసేస్తారు, దాని తర్వాత మీద నుంచి అయితే ఒక పైప్ పెట్టేసి ఇంకా మీద నుంచి పోస్తానే ఉండాలన్నమాట. చెక్కగా ఉంటుంది కాబట్టి ఇది కిందకి దిగడం అయితే కొంచెం కష్టం అవుతుంది, కొంచెం ఓపికతో కూడినటువంటి పని. షెల్ స్పైరాక్స్ గేర్ ఆయిల్ అయితే 30,000 కిలోమీటర్ల వరకు తిరిగి వచ్చిన కంపెనీ అయితే చెప్తుంది అనమాట, కాకపోతే నేను 20,000కి అయితే మార్చేస్తూ ఉంటాను రెగ్యులర్గా. ఇదిగోండి ఇంజిన్ ఆయిల్ అయితే ఈసారి నేను ఫుల్లీ సింథటిక్ 5W30 అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. అంటే 5W30 సరిపోద్దులేండి, వర్షాకాలం చలికాలమే కదా రాబోయేది. అయితే ఎండాకాలం అనుకోండి 5W40 అయితే యూజ్ చేసుకోండి, కాస్త కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది కానీ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం ఎండాకాలంలో 5W40 పర్ఫార్మెన్స్ అయితే సూపర్గా ఉంటుందండి. అసలు ఈ షెల్ కంపెనీ గేర్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల గేర్ బాక్స్ స్మూత్ అయిందండి, అలాగే షెల్ కంపెనీ ఇంజిన్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల ఇంజిన్ పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ ఉందని చెప్పుకోవచ్చు. ఆ పర్ఫార్మెన్స్లో రిఫైన్మెంట్ అలాగే మైలేజ్ కూడా యాడ్ అవుతాయండో, మైలేజ్ కూడా పెరుగుతుంది. ఇన్ని బెనిఫిట్స్ ఇస్తుంది కాబట్టి ఇంజిన్ ఆయిల్ కానీ గేర్ ఆయిల్ కానీ మీ ఇంజిన్ యొక్క గేర్ బాక్స్ యొక్క లైఫ్ని అయితే పెంచుతాయి అనమాట. చాలామంది అయితే వాడున్నారండి, వాళ్ళ యొక్క పాజిటివ్ టెస్టిమోనియల్ అయితే షేర్ చేయడం నేను చూశాను షెల్ అడ్వాన్స్కి సంబంధించి. మరి నాకులాగే మీకు కూడా మంచి డిస్కౌంట్ కావాలా, మరింకింద కాలుష్యం మీకు దగ్గరలో ఉన్నటువంటి షెల్ ఇంజిన్ ఆయిల్స్ అమ్మే షాప్ని అయితే కాంటాక్ట్ అయిపోండి.
సో బైక్స్ కి అయితే ఒక రకం ఇంజిన్ ఆయిల్ ఉంటుంది అన్నమాట, చాలా అడ్వాన్స్ అంటారు కదా. కార్స్ కి ఒక రకం ఉంటుంది, అలాగే ట్రక్స్ కి అయితే ఒక ఇంజిన్ ఆయిల్ ఉంటుంది. సో ఈ గేర్ ఆయిల్ అనేది మనకి కార్స్ కి ట్రక్స్ కి మీకు అయితే చూపించాను కదా వీడియోలోనో. సో ఒక ట్రస్టెడ్ బ్రాండ్ నుంచి వచ్చినటువంటి ఒక మంచి ఇంజిన్ ఆయిల్ అయితే మిస్ చేసుకోరని నేను అనుకుంటున్నాను ఈసారి మీ కార్ కానీ బైక్ కానీ సర్వీస్ చేసినప్పుడు. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఈ లోడ్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.